సో ఒక క్యాపిటల్ ని మనము ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఎక్స్పెండిచర్ ని ఏ విధంగా విభజించుకోవాలి? ఎక్స్పెండిచర్ అన్నది బిజినెస్ లో ద మెయిన్ ఐటమ్. ఎందుకంటే బిజినెస్ లో కంటిన్యూస్ గా మనకి మనీ కావాలి. సో ఎక్స్పెన్సెస్ లో రెండు రకాల ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఒకటేమో క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెండోది రెవెన్యూ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ లో ఏమేమి కావాలి బిజినెస్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ అన్న ట్రేడింగ్ అనుకోండి, ఆఫీస్ కి మనకి టేబుల్స్ కావాలి, ఫర్నిచర్ కావాలి, కంప్యూటర్స్ కావాలి, ఇంకా వెహికల్స్ కావాలి. సో ఈ ఎక్స్పెన్సెస్ అంతా కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. రెండో ఎక్స్పెన్సెస్ ఏంటంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ లో డే టు డే ఎక్స్పెన్సెస్, ఎవ్రీడే ఏదో ఒక ఎక్స్పెండిచర్ బిజినెస్ లో వస్తూ ఉంటుంది. మెటీరియల్ కొనాలి, సాలరీస్ పే చేయాలి, బిల్స్ పే చేయాలి. సో దీని అంతా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం మనకి సప్లై చేయడానికి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. కానీ ఫస్ట్ బిజినెస్ చేయడానికి మనకి ఇనీషియల్గా కొంత క్యాపిటల్ కావాలి. దాన్ని క్యాపిటల్ అంటారు. ప్రొపరేటర్స్ అంటే ప్రొపరేటర్ క్యాపిటల్ అంటారు. పార్ట్నర్షిప్లో అయితే పార్ట్నర్స్ తీసుకొచ్చిన పార్ట్నర్స్ క్యాపిటల్ అంటారు. అదే లిమిటెడ్ కంపెనీస్లో అయితే దాన్ని షేర్ క్యాపిటల్ అంటారు. సో క్యాపిటల్ ఏంటంటే ఫస్ట్ ఈ ప్రమోటర్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తున్న దాన్ని క్యాపిటల్ అంటారు. సో అది కొంత ఉంటుంది. ఆ క్యాపిటల్ ఇనిషియల్గా తీసుకొచ్చింది, పెద్ద ఎక్కువ మనం ఎక్కువ తీసుకురాలేం కదా, ఎందుకంటే మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉండవు బిజినెస్ చేయాలంటే. సో మనం తీసుకొచ్చిన దాన్ని క్యాపిటల్ అంటారు. ఆ క్యాపిటల్ని మనం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే మనకి కావాల్సిన ఎక్విప్మెంట్, మినిమం ఎక్విప్మెంట్ పర్చేస్ చేయాలి. తర్వాత మనకి కావాల్సిన మెటీరియల్ కొనాలి. ఇప్పుడు ఎక్కువ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలంటే మనం దానికి ఒక లోన్ కోసం వెళ్ళాలి. ఇప్పుడు చాలా బ్యాంక్స్ ఉన్నాయి, లోన్స్ ఇస్తున్నారు, ఈజీగా లోన్స్ ఇస్తున్నారు. కానీ వాళ్ళకి కూడా మనం ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలి. మనం ఏం బిజినెస్ చేయబోతున్నాము, మన బిజినెస్ ఎట్లా ఉంటుంది, మన సేల్స్ ఎలా ఉంటాయి, మన ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ చేసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా చేసి బ్యాంక్స్కి ఇస్తే, సో బ్యాంక్స్ దాన్ని బట్టి మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లోన్ ఇస్తారు. ఈ లోన్స్ని టర్మ్ లోన్స్ అంటారనమాట. టర్మ్ లోన్ అంటే ద లోన్ ఈజ్ గివెన్ ఫర్ ది లాంగ్ టర్మ్ పర్పస్. ఇప్పుడు మీకు మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్తారనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్కి మీకు మెషినరీ కావాలి. మెషినరీ కావాలంటే మెషినరీ చాలా పెద్ద అమౌంట్స్లో ఉంటాయి, ల్యాక్స్లో ఉండొచ్చు, క్రోర్స్లో ఉండొచ్చు. సో మరి అంత మనీ మనం తీసుకురాలేము. వాటికి ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్ వాళ్ళు కొంత పర్సెంట్ ఇస్తారు. మనకి 80% వరకు లోన్ ఇస్తారు, వాళ్ళు సాటిస్ఫై అవుతాయి. సో ఈ లోన్ తీసుకుంటున్నప్పుడు మనం టర్మ్ లోన్ ఏదైతే తీసుకుంటున్నామో అది హైపోథికేషన్ అవుతుంది అన్నమాట. మన మెటీరియల్ హైపోథికేషన్ అయిపోతుంది. సో అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో కూడా మనం అట్లీస్ట్ 20% మన సైడ్ నుంచి పెట్టుకోవాలి, 80% ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకుంటాయి అన్నమాట. సో బిజినెస్ గ్రో అవుతున్న కొద్దీ వీ కెన్ స్టిల్ అప్లై, మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకా అప్లై చేయొచ్చు. అది బిజినెస్ గ్రోత్ని బట్టి ఉంటుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే అది మనం డే టు డే చేసిన ఎక్స్పెన్సెస్. దానికి జనరల్గా ఏ బ్యాంకు ఇనీషియల్గా మనకి బెనిఫిట్ ఇవ్వదు, మనకి లోన్ కూడా రాదు. ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్కి మనమే జనరేట్ చేసుకోవాలి. అంటే ఇది నెక్స్ట్ సెషన్లో తర్వాత తీసుకుందాం. మనం మన మనీ మనమే క్రియేట్ చేసుకోవాలి త్రూ బిజినెస్ అన్నమాట.